నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. గృహంలో వివిధ రకాల వత్తులతో దీపారాధన చేస్తుంటారు. అయితే ఈ దీపారాధనకు ఉపయోగించే వత్తులు సాధారణంగా పత్తితో తయారు చేసినవి ఉంటాయి. వాస్తవానికి వివిధ రకాల వత్తులతో ఈ దీపారాధన చేయవచ్చు. ఏ రకమైన వత్తులతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచి పత్తితో తయారు చేసి దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే తామర తుడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు రుణాల బాధ కూడా తొలగిపోతుంది. అదేవిధంగా అరటి నారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుందట. ఇక జిల్లేడు నార వత్తులతో దీపారాధన చేయటం వల్ల శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలాగే పసుపు రంగు వస్త్రంతో దీపారాధన చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇక వత్తులను పన్నీరులో అద్ది నేతితో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందట. అదేవిధంగా కుంకుమ నీటిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయటం వల్ల వైవాహిక చింతలు తొలగిపోవడమే కాకుండా ఇంటిపై ఎలాంటి మాంత్రిక శక్తులు పనిచేయవని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.